हेलो वेलकम बैक टू केस स्टडी एपिसोड नंबर 2। मन प्रीवियस वीडियो केएलएम पैन चेसम कदा चाला बागा रेस्पॉन्स अनेदी वच्चिंदी एंड चाला मंदी किंदा नेक्स्ट वीडियो एवर बायोग्राफी एवर केस स्टडी चेयालनि मीरु कमेंट चेयमंटे मैक्सिमम पीपल ललिता ज्वेलर पैन मीरु वीडियो अनेदी चेयंडि अनि चेप्पारन्नमाट। సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు లలిత జ్యువెలరీ పైన నేను ఒక కేస్ స్టడీ ఒక బయోగ్రఫీ అనేది చేయబోతున్నాను అన్నమాట। ఈ సిరీస్తో నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎదగాలని అందులో నుంచి డబ్బులు సంపాదించాలని మస్తు కషితో ఉన్నారని నాకైతే అర్థమైపోయింది। సో మీకోసం మన తెలుగు స్టేట్స్లో ఇప్పటి వరకు సక్సెస్ అయిన వారి గురించి వారికి ఎదురైన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకుంటూ బాగా డబ్బులు అనేది ఎలా సంపాదించుకుంటూ ఎలా అయినా ఎదగాలనే కషితోని ఎవరైతే వెళ్ళారు కదా వాళ్ళ కేస్ స్టడీస్ అనేది మీ ముందులకి తీసుకొచ్చారు అండ్ తీసుకురాబోతున్నాను। కేస్ స్టడీసే కాదు కేస్ స్టడీస్తో పాటు వారి బయోగ్రఫీ కూడా యాడ్ చేసి ఒక స్టోరీ లాగా చెప్పడానికి మీ ముందులకి మళ్ళీ ఈసారి వచ్చేసాను। మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తాం మొదలెట్టేద్దామా। హలో అండి, నేను మీ వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో। ఇక టాపిక్లోకి వెళ్తే అందరికీ ఉన్న డౌట్ అదేంటంటే 7 ఏళ్ల వయసులో తనకి తినడానికి కూడా తిండి లేనే అతడు ఈరోజు వేలాది మందికి తిండి పెట్టే స్టేజ్కి ఎలా ఎదిగాడు? పరిస్థితి అంటే ఒక్కొక్క పరిస్థితి నేను మీకు చెప్తాను, డబ్బు లేదంటే మనిషికి విలువ లేదంట। వాళ్ళ నాన్నకి వేసుకోవడానికి కూడా చెప్పులు కూడా లేని స్టేజ్లో నుంచి వాళ్ళ ఫ్యామిలీ అతని ఫ్యామిలీ ఇప్పుడు కొన్ని వందల ఫ్యామిలీస్ని ఎలా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ అతను పోషిస్తున్నాడు? పిల్లకాయలకి సాయంకాలానికి పెట్టేదానికి అన్నం లేదు, దానికి మా నాయన ఏం రిప్లై అయ్యలేదు తెలుసా, నా కాడ ఉంటే నేను ఇవ్వనా ఆ మాట అన్నప్పుడు ఆ మాట నాకు అట్నే కుండిలో తగిలింది। ఒక పని కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళిన అతను ఓకే ఇప్పుడు 32,000 మందికి ఎలా ఉద్యోగాలు అనేది ఇస్తున్నాడు? డబ్బులు ఉంటేనే మనిషికి విలువ। ఆ పరిస్థితి ఆ చూసిన తర్వాత నేను ఒకటే ఒకటి చెడు నేర్చుకున్నాను సార్, డబ్బులు సంపాదించాలా, దొంగతనం చేయదు, మోసం చేయదు, అప్పుడు ఎట్లా సంపాదించాలా, వ్యాపారం చేస్తా చేశాను। అతను ఎవరో కూడా వాళ్ళ ఊర్లో కూడా సరిగా తెలియని అతను ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఎలా మారాడు? ఎవరైనా కూడా నా షాప్లో నగలు కొనొద్దు, నా షాప్లో నగలు కొనొద్దు, మీరు వచ్చేసి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, మీకు నచ్చిన నగలకి ఫోటో తీసుకోండి, 4 షోరూమ్లు కాదు 40 షోరూమ్లు కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్పిన, డిస్కౌంట్ కూడా తీసుకోండి, 20% కాదు 50% డిస్కౌంట్ కూడా తీసుకోండి, అక్కడ కొనుక్కోమని చెప్పిన। ఒక స్టోర్తో మొదలుపెట్టి అతను ఈరోజు 46 స్టోర్స్ని ఎలా స్టార్ట్ చేశాడు, మరి యాక్చువల్గా అతను టర్న్ ఓవర్ ఎంత, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం, దయచేసి ఎండ్ వరకు చూడండి। అన్నీ ఉన్నాయి కానీ తండ్రి తల్లి లేదు, వాళ్ళిద్దరు లేని ఏదో నా పాటికి నేను జర్నీ చేస్తూనే ఉన్నాను। ఇంత సక్సెస్ సాధించి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఎందరో ఫ్యామిలీస్ని ఆదుకుంటూ కస్టమర్స్ని దేవుళ్లాగా భావిస్తూ ఎంతో ఎత్తుకి ఎదిగిన వ్యక్తి ఎవరో కాదు, ఎక్కడ చూసినా టీవీలో కావచ్చు, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, న్యూస్ పేపర్లో, మెట్రోలో, ఇలా ఎక్కడ పడితే అక్కడ అతని ఫోటో అన్నమాట। స్టార్టింగ్లో చాలామంది అతని ఫోటో చూసి ఎవరితను అని నవ్వుకున్నారు, కానీ ఈరోజు అతని సక్సెస్ స్టోరీ తెలిసిన తర్వాత వాళ్ళే నవ్వుకున్న వాళ్ళే ఈరోజు అతని ఫ్యాన్స్ అయిపోయారు। అతని ఫేస్ కంటే ఎక్కువ అతని డైలాగే ఫేమస్. అదే డైలాగ్, డబ్బులు ఎవరికి ఊరికే రావు, అతనే అండి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో జన్మించిన వ్యక్తి మరెవరో కాదు కిరణ్ కుమార్ గారు। చాలా మంది బిజినెస్ లో స్ట్రాటజీస్ అనేది ఉపయోగించి సక్సెస్ అవుతుంటారు, కానీ ఇతను మాత్రం ట్రస్ట్ ని బిల్డ్ చేసుకుంటా సక్సెస్ అయ్యాడు। అతను ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించాడు,
చాలా మంది లాగానే అతను కూడా హ్యాపీగా బ్రతకాలనుకున్నాడు. కానీ ప్రతి దానికి డబ్బు అనేది ముడిపడి ఉండడంతో కొంచెం స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశాడు. డబ్బు లేకుంటే మనం ఏం కూడా సాధించలేమని తెలుసుకున్నాడు. అప్పుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. కానీ ఏం చేయాలో అర్థం కాలే, క్లారిటీ అనేది లేదు. అప్పుడే ప్రజెంట్లో అతను చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారందరూ కూడా ఏం చేసి సక్సెస్ అవుతున్నారని అబ్జర్వ్ చేశాడు. అదే ఇతను కూడా చేసి సక్సెస్ కావాలని డిసైడ్ అయ్యాడు. డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయ్యాడు. అప్పటికే నెల్లూరులో గోల్డ్ బిజినెస్లో చాలామంది ఏది డిమాండ్ ఉండి మంచిగా అందులో సక్సెస్ అవుతున్నారు, అందులో డబ్బులు సంపాదిస్తున్నారని అబ్జర్వ్ చేశాడు అనమాట. నెల్లూరు అనేది ఒక బంగారం హబ్ అండి, అక్కడే జ్యువెలరీ రెడీ అవుతుంది. అక్కడి నుంచి అక్కడ ప్రతి ప్రతి కోటేశ్వర్లు ఉండారండి ఈ లైన్లో. వాళ్ళని చూసి నేను కూడా జుమ్కిల్ చేపించి ఎక్కడ పోయి అమ్మేది పక్కన చెన్నై. అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలామంది గోల్డ్ బిజినెస్లో కూలి పనికి వెళ్ళేవాళ్ళు అనమాట. అందుకే ఫైనల్గా అతను డిసైడ్ అయ్యాడు, నేను కూడా గోల్డ్ వర్క్ నేర్చుకొని ఒక గోల్డ్ బిజినెస్ చేస్తూ నాకు వచ్చిన ఏదైతే టాలెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి క్రియేటివ్గా ఆ బిజినెస్లో ఇంకా నేను డెవలప్ అవుతానని చెప్పి ఫిక్స్ అయ్యాడు అనమాట. ఇక ఫిక్స్ అయితే సరిపోదు కదా, గోల్డ్ బిజినెస్ వర్క్ నేర్చుకోవాలి. సో అక్కడ గోల్డ్ స్మిత్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను పని కోసం వెళ్ళాడు అనమాట. ఎవరు కూడా పని ఇవ్వలే, ఎందుకంటే తన వయసు అనేది చాలా చిన్న. ఇతను ఇంత చిన్న వయసులో ఏం చేస్తాడని వాళ్ళు కూడా పని అనేది ఇవ్వలేరు అనమాట. అప్పుడు ఏం చేశాడు, డిసప్పాయింట్ కానీ ఇంకా ట్రై చేస్తున్నాను. చాలా సందర్భాల్లో డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్లు వచ్చిన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ట్రై చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఫైనల్గా ఒక గోల్డ్ స్మిత్ దగ్గర వర్కర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇలా అతని దగ్గర ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ బాగా వర్క్ అనేది నేర్చుకున్నాడు. దాంట్లో అన్ని టెక్నిక్స్ అనేది తెలుసుకున్నాడు. ఇక లేట్ చేయకుండా ఒక ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక కోరిక అతన మైండ్లోకి పుట్టిందనమాట. అతనికి సొంతంగా వ్యాపారం చేయాలని ఉంది, కానీ డబ్బులు అనేది అతని దగ్గర లేదు, ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు చుట్టుపక్కల లేరు. కానీ ఎలాగైనా స్టార్ట్ చేయాలని ఒక తపన మాత్రం ఉందన్నమాట. మనకి కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఓకే మన మైండ్లో ఒక ఇమేజ్ అనేది వస్తుంది అనమాట, మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు అంటే. అతని మైండ్లో కూడా ఇమేజ్ అనేది వచ్చింది. సో ఆ ఇమేజ్ ఎవరో కాదు, వాళ్ళ అమ్మగారు. ఎస్ అమ్మ, అమ్మ ఈ గాజులు 46 గ్రాములు గాజులు అది అక్కడితో నేను లైఫ్ స్టార్ట్ చేశానంటే ఈరోజు దాకా వెనకాల తిరిగి చూడలేదు. సో వాళ్ళ అమ్మగారి దగ్గరికి నేరుగా వెళ్ళి ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళ అమ్మగారు ఈ లేట్ చేయకుండా తన దగ్గర ఇంకా ఏముందని చూస్తే 4 గాజులు ఉంటాయి, 4 బంగారు గాజులు అతనికి ఇచ్చేసింది. బాబు దీంతో ఇక నీ జర్నీ స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి మొదలైంది అతని ప్రయాణం అనమాట, లైఫ్ టర్నింగ్ పాయింట్. వాళ్ళ అమ్మగారు 4 గాజులు ఏదైతే ఇచ్చారో అది అరౌండ్ 40 గ్రామ్స్ ఉంటాయి. తీసుకొని వాటిని కరిగించి తన తెలివితో దానికి స్టోన్స్ అనేది ఏది అతికించి మంచి డిజైన్ చేసి దాన్ని డైరెక్ట్గా చెన్నైలో ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఎక్కువ రేట్కి మాట్లాడి అతను డబ్బుకి బదులు మళ్ళీ బంగారనే తీసుకున్నాడు అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అతను ప్రతిసారి గోల్డ్కి బదులు మళ్ళీ గోల్డే తీసుకునేవాడు అనమాట. అమ్ముకోవడం మళ్ళీ చేపించుకోవడం అంటే మనకాడ ఉండేది పెట్టుబడి అంతే. ఆ పెట్టుబడిని ఎన్నిసార్లు తిప్పాలా, మ్యాక్సిమం తిప్పాను. ఫస్ట్ సంవత్సరం 7 లక్షలు సంపాదించాను. ఎంత 15 పెట్టుబడితో సంవత్సరానికి 7 లక్షలు సంపాదించాను. అలా అతను బంగారాన్ని తీసుకురావడం, మళ్ళీ దాన్ని మంచి డిజైన్గా చేసి ఎక్స్ట్రా స్టోన్స్ని యాడ్ చేసి మళ్ళీ చెన్నైకి వెళ్ళి అమ్మడం. అతను రెగ్యులర్గా సేల్ చేసే షాప్ ఓనర్ కందస్వామి గారు షాక్ అయ్యేవాడు అన్నాడు. ఒక చిన్న పిల్లాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక డిజైన్ చేయడానికి 5 డేస్ తీసుకుంటే ఇతను జస్ట్ డైలీ 1 డేలోనే కంప్లీట్ చేస్తాడు. ఎట్లా హౌ అని ఇతని డెడికేషన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు అనమాట ఆ ఓనర్. అతని డెడికేషన్ చూసిన ఓనర్ అతనికి ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఇంకా ఇలాంటివి తయారు చేయి, ఎందుకంటే కస్టమర్స్ నీ డిజైన్ చూసి చాలా అట్రాక్ట్ అవుతున్నారు, నేను కొంటా అని చెప్పేసి అతనికి ఎంకరేజ్ చేశాడు అనమాట. ఈ ఎంకరేజ్తోనే అతను డేలు ఇంకా కంటిన్యూగా రెస్ట్ లేకుండా వర్క్ చేసేవాడు అనమాట. డేలు మా అంటే 2-3 గంటలు రెస్ట్ మాత్రమే తీసుకునేవాడు, ఎందుకంటే సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. సక్సెస్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అలా వాళ్ళ అమ్మగారు గాజులు ఏదైతే తీసుకున్నారు కదా 40 గ్రాములు, వాటిని కరిగించి మళ్ళీ స్టోన్స్ని యాడ్ చేసి దాన్ని 60 గ్రాములు చేసి మళ్ళీ వాటిని సెల్ చేసి మళ్ళీ ఆ గోల్డ్ ఏదైతే వస్తుంది కదా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాటిని కరిగించి స్టోన్స్ని యాడ్ చేసి 100 గ్రాములు చేసి మళ్ళీ వాటిని సేల్ చేసి మళ్ళీ గోల్డ్ని తీసుకొచ్చి కరిగించి స్టోన్స్ని యాడ్ చేసి ఇలా గ్రాడ్యువల్గా 40 గ్రాముల నుంచి 3 కేజెస్ గోల్డ్ని జస్ట్ 6 మంత్స్లో తయారనేది చేశాడు అనమాట. అతని మైండ్లో ఎప్పుడు ఒకటే తిరిగేది, డబ్బు సంపాదించాలి. అలా కష్టపడి 1 ఇయర్లో 7 లాక్స్ అని చేశాడు అనమాట. వాటిని కూడా మళ్ళీ ఏం చేశాడు, గోల్డ్నే ఇన్వెస్ట్ చేసి డబుల్ అనేది అర్నింగ్ ఇంకా డబుల్ చేశాడు అనమాట. అలా అదే కసితో కంటిన్యూస్గా 8 సంవత్సరాలు సరిగ్గా తిండి లేకుండా నిద్ర లేకుండా కేవలం డబ్బు సంపాదించాలనే కృషి పట్టుదల ఏది కూడా వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండేవాడు అనమాట.
అతడు రెగ్యులర్గా చెన్నైలో ఒకే షాప్కి వెళ్ళి గోల్డ్ అనేది అమ్మేవాడు. ఇలా వాటిపైన మంచి గ్రిప్ అనేది తెచ్చుకొని గోల్డ్ సప్లయర్గా జర్నీ అనేది స్టార్ట్ చేశాడు. అతని ఫ్రెండ్ అశ్రఫ్తో కలిసి ఏకే జ్యువెలర్స్ అనే హోల్సేల్ గోల్డ్ షాప్ని కూడా రిజిస్టర్ చేసుకున్నారు. కిరణ్ కుమార్ గారు కెనడా, సింగపూర్, దుబాయ్ లాంటి ప్లేసెస్ నుండి మన ఇండియాకి గోల్డ్ సప్లయర్గా డీల్ అనేది చేసేవారనమాట. ఇండియాలో కొన్ని ప్లేసెస్ లైక్ కేరళ, చెన్నై అండ్ హైదరాబాద్కి కూడా గోల్డ్ ఎక్కువ సప్లై చేసేవారు. ఎస్, చెన్నైలో ఇతను రెగ్యులర్గా వెళ్ళే షాప్ ఏదైతే ఉంది కదా, 1985లో కొన్ని అనుకోని పరిస్థితుల్లో మంచి ప్రాఫిట్ లేక వాళ్ళనేది ఆ షాప్ తీసేసేయాలనుకున్నారు. అప్పటికి మన కిరణ్ కుమార్ గారు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ షాప్కి తీసుకుందామని డిసైడ్ అనేది అయ్యాడు అనమాట. ఇక అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని షాప్ తీసేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే షాప్ తీసేసుకున్నాడో వాళ్ళ పేరు తీసేయకుండా అదే పేరుతోని బిజినెస్ అనేది కంటిన్యూ చేశాడు. అయితే ఇతను హోల్సేల్ సప్లయర్గా ఉన్నప్పుడు ఎంతో గోల్డ్ని సేల్ చేసి మంచి మంచిగా ఎదుగుతుండేవాడు. కానీ ఎప్పుడైతే రీటైల్లోకి వచ్చాక అతను అనుకున్నదంతా కూడా ఏదైతే అనుకున్నాడో అంత బిజినెస్ అనేది జరగట్లేదు. 10% కూడా సేల్ అనేది చేయట్లేదు అనమాట. ఓకే, ఇలా బిజినెస్ డౌన్ అవ్వడంతోనే అతను చాలా బాధ పడేవాడు. అయినా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఎలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి, ఏం చేస్తే కస్టమర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఓకే మన దగ్గర గోల్డ్ అనేది కొనుక్కుంటారని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. బీఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్క్తో జ్యువెలరీని సెల్ చేయాలని అనుకున్నాడు అనమాట. అప్పట్లో బీఐఎస్ మార్క్ తోని సేల్ చేసే ఏవైతే ఉన్నాయి కదా అవి చాలా తక్కువ షాప్స్ ఉన్నాయి. అంటే బీఐఎస్ మార్క్ ఉందంటే సార్ అక్కడ క్వాలిటీ ఉన్నట్టు లెక్క. ఆ మార్క్తో సేల్ చేసే ఏదైతే జ్యువెలరీ షాప్స్లు మార్కెట్లో చాలా తంటే చాలా తక్కువ ఉండేవి. అతను ఏది వేసిన ప్లాన్ చాలా బాగా అనేది వర్కౌట్ అయింది. అలా స్టార్టింగ్లో వాటిని కూడా హోల్సేల్ రేటుకి అమ్ముతూ ప్రాఫిట్ ఎక్కువగా ఏది తీసుకోకుండా కూడా అమ్మేవాడు అనమాట. అతను రోజుకి కూలీ చేసి సంపాదించుకుంటూ ఒక ఫైనల్గా ఒక షాప్కి ఓనర్ అనేది అయ్యాడనమాట. ఆ షాప్కి వచ్చిన ఆర్డర్స్ మొత్తం కూడా ఇతనే స్వయంగా ఇతని చేతులతోనే తయారు చేసి అమ్మేవాడు అనమాట. ఇలా కస్టమర్స్ని ఇతను చాలా బాగా అనేది అట్రాక్ట్ చేసేవాడు. కస్టమర్స్ కూడా ఇతన్ని చాలా బాగా నమ్మేవాళ్ళు అనమాట. ఇలా గ్రాడ్యువల్గా ఏమవుతుందో తెలుసా, పక్క షాప్ కూడా పోకుండా ఇతని దగ్గరికే కస్టమర్స్ అనేది వస్తున్నారు, కొంటున్నారు అనమాట. ఇక పక్క షాప్ వాళ్ళకి కోపం వచ్చేసి ఇతనికి వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అయినా కూడా అదేమి పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అండ్ అలా వెళ్తూ ఎంతో సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్గా ఎదుర్కొంటూ వెళ్తున్నాడు అనమాట. కేవలం 19 ఇయర్స్లోనే కోటీశ్వరుడు అయ్యాడు. అయినప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా అలసిపోలేదు. ఎందుకు రెస్ట్ తీసుకోవాలని లేదు, ఇంకా బిజినెస్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయవచ్చనే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆలోచిస్తూనే ఉంటాడు. మళ్ళీ సేమ్ సీన్ అలానే రిపీట్ చేసుకుంటూ వచ్చిండు అనమాట. ఎట్లయితే ఎదుగుతుండే గోల్డ్ తీసుకురావడం, డిజైన్ చేయడం, మళ్ళీ వాటిని అమ్మడం, ఇలా కొంతకాలానికి ఆర్డర్స్ ఎక్కువ అవ్వడంతో పని చేయడం అతనికి ఒక్కడి వల్లనే ఇక కాలేకపోయింది. అందుకే అతను ఏం చేసినంటే గోల్డ్ తీసుకొచ్చి అతని కింద కొంతమంది వర్కర్స్ని పెట్టుకొని వారికి వర్క్ నేర్పించుకుంటూ వచ్చిండు అనమాట. అలా చెన్నై నుంచి హైదరాబాద్, తిరుపతి కవర్ చేసుకుంటూ సౌత్ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేశాడనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అతను ఎంత సంపాదిస్తున్నా కూడా ఎప్పుడు కూడా నాకు ఇంత సాలని చెప్పేసి అనుకోలేదన్నమాట. ఎందుకు అనుకోలేదు, బికాస్ అతనితో పాటు ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా మంచి డబ్బు సంపాదించాలని ఎప్పుడు అనుకొని అందుకోసం రెస్ట్ తీసుకోకుండా అతను ఎప్పుడు కష్టపడేవాడు అనమాట. అతను ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుని అతని మైండ్లో ఒక పాయింట్ అనేది రేజ్ అవుతుంది అనమాట. ఏమని తెలుసా, గుర్తించుకో నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావు, స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఎక్కడ మొదలుపెట్టావు జర్నీ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అనే వాయిస్ ఇంపేగా టక్కుమని లేచి మళ్ళా ఏదో ఒక పని అనేది చేసేవాడు అనమాట. ఈయన జర్నీలో అతను తెలుసుకున్న ఇంకొక డైమండ్ పాయింట్ ఏందో తెలుసా, వితౌట్ మనీ అండ్ వితౌట్ ఫుడ్ విల్ టీచ్ యు ద వాల్యూ ఆఫ్ లైఫ్. అంటే అతను డబ్బుని ఆకలిని గొప్ప టీచర్ లాగా భావించేవాడు అనమాట. ఎందుకంటే అవి లేనప్పుడు అతనికి జీవితంలో ఎన్నో నేర్పించాయి. అందుకే అతను ఎప్పుడు కూడా కష్టపడుతూ తన వర్కర్స్ని కూడా బాగా చూసుకుంటూ ఎదుగుతూనే ఉంటాడనమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, అతను తీసుకున్న షాప్ని ఏదైతే పేరు ఉంది కదా అది పేరు మార్చకుండా అదే పేరుతో ఏకంగా ఈరోజు 46 బ్రాంచ్ని ఓపెన్ చేశాడనమాట. అర్థం చేసుకోండి, అంతేకాదు ఓపెన్ చేయడమే కాదు కొన్ని వేలాది మంది సైతం జాబ్ ఇచ్చే స్టేజ్కి ఎదిగాడు. అదే పేరు ఏందో తెలుసా, పాత షాప్కి ఏదైతే పేరు ఉండదో ఈరోజు బ్రాండ్ చేశాడు, లలిత జ్యువెలర్స్ అండి. అతను కేవలం శాలరీసే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాడనమాట. అతని కింద పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు మంచి మంచి కార్లు, పెద్ద పెద్ద ఇల్లులు అనేది సంపాదించుకుంటున్నారు. అతను ఎప్పుడు తన వర్కర్స్ని సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటూ వస్తుంటాడనమాట, డౌన్ టు ఎర్త్ పర్సన్. అలా అతను 100 రూపాయలతో స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని కోట్ల టర్న్ ఓవర్స్ అనేది చేస్తున్నాడు. 2018లో 11,000 క్రోర్స్, 2019లో 15,000 క్రోర్స్, 2022లో 16,000 క్రోర్స్. ఇలా నెక్స్ట్ 2 ఇయర్స్కి ఆల్ ఓవర్ ఇండియా 450 బ్రాంచెస్ అండ్ 50,000 క్రోర్స్ టర్న్ ఓవర్ కావాలని అతను గోల్ పెట్టుకొని పోతున్నాడు అనమాట.
ఇక్కడ ఇంకో అమేజింగ్ పాయింట్ ఏంటో తెలుసా, చాలామందికి డౌట్ రావచ్చు అతను ఎందుకు బ్రాండ్ అంబాసిడర్గా సెలబ్రిటీస్ని అనేది వాడుకోలేదు. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు సెలబ్రిటీస్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి డబ్బులు అనేది చాలా పే చేయాలి. అది పే చేసిన తర్వాత ఏదైతే డబ్బులు ఉంటాయి కదా, అది మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఛార్జ్ లాగా తీసుకోవాలన్నమాట, ప్రైస్ పెంచేసేవాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, కస్టమర్స్ బాధపడతారు. కస్టమర్స్ బాధపడకూడదని స్వయంగానే అతనే దిగాడు, రంగంలోకి దిగి మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చాడనమాట. అయితే ఇదంతా ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏందో తెలుసా, యూజువల్గా గోల్డ్ షాప్స్లో 1 to 8% ఆర్ సమ్టైమ్స్ 9% వేస్టేజ్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ అవేం ఉండవు. అండ్ మెయిన్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఏముండవు అనమాట. అందుకోసమే లలిత జ్యువెలర్స్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు ముంబై నుంచి, కోల్కతా నుంచి, రాజ్కోట్ నుంచి, కేరళ నుంచి, కోయంబత్తూర్ ఏరియాస్లో నుంచి తీసుకొచ్చి మరీ పని చేపిస్తున్నాడు అనమాట. ఇతను కస్టమర్స్లో ఒక ట్రస్ట్ని బిల్డ్ చేశాడు. ఎలా అంటే, మీరు మా షాప్కి రండి, నచ్చిన నగలు ఏవైతే ఉంటాయి కదా ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకొని మళ్ళీ 4 షాప్లకు వెళ్ళి కంపేర్ చేసి, అక్కడ ధరలు కూడా కంపేర్ చేసి, ఎక్కడ నచ్చితే మీరు అక్కడనే తీసుకోండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్తో మనకి అర్థమవుతుంది ఇతను ఎంత మంచి జెన్యున్ పర్సన్ అని, అండ్ ఎంత మంచి తెలివిగా సేల్ చేస్తున్నాడని. అందుకే చాలామంది కస్టమర్స్ అనేది ఇతని షాప్స్కి వెళ్ళి గోల్డ్ అనేది కొంటున్నారు. ఇతనికి చదువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ సంపాదించాలనే ఒకే ఒక కోరిక ఉంది. అందుకే కస్టమర్స్ కూడా మంచిగా బాగా సంపాదించాడు అనమాట. అండ్ ఈరోజు ఎంతోమంది చదువుకున్న వాళ్ళకు కూడా ఈరోజు జాబులు ఇచ్చే పొజిషన్కి వచ్చేసాడనమాట. ఇది కదా సక్సెస్ అంటే. ఇతని జర్నీలో నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని మెయిన్గా ముఖ్య పాయింట్స్ అనేది ఉన్నాయన్నమాట, అది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. మనము ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం, స్టార్ట్ చేసిన తర్వాత ఇక అది ముంగరికి వెళ్తుంటే అది డౌన్ అవుతుంటుంది. అంటే కస్టమర్స్ రాకపోవడము, అంటే బిజినెస్ గ్రో కాకపోవడం, ప్రాఫిట్స్ లేకపోవడం, ఇట్లా డౌన్ అవుతుంటాయి. డౌన్ అవుతుంటే మన లోపల ఎలా అంటే, పేరు చక్కగా లేదేమో బిజినెస్కి, బ్రాండ్ చక్కగా లేదేమో, అదృష్టం బాగలేదేమో, అందుకోసం ఈ కస్టమర్లు అనేది వస్తలేదు, అందుకోసం ఆ బిజినెస్ అనేది గ్రో అవుతలేదు అని మనం అనుకుంటాం. కానీ ఆయన పేరుని నమ్మలేదు, ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీస్ని నమ్మాడు. ఎందుకంటే ఇతను పాత షాప్ ఏదైతే ఉందో ఆ పాత షాప్ అనేది కొనుక్కున్నాడు. అప్పటికే ఆ షాప్ లాస్ట్లో ఉంది, ఆయన కూడా కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేశాడు, ఆ పేరు పైన పోకుండా మార్కెటింగ్ స్ట్రాటజీస్ పైన ఫోకస్ చేసుకుంటా ఈరోజు ఏం చేశాడు, 46 బ్రాంచెస్కి ఆ పేరు అనేది అలానే కంటిన్యూ చేసుకుంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడు. అదే అండి లలిత జ్యువెలర్స్ అనే పేరు. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, మనము ఏదన్నా ఒక విషయం నేర్చుకోవాలనంటే నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుడ్డిగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే టక్మని వాడతాం, ఎందుకంటే దానిలో లూప్ హోల్స్ ఏంటి ఇవన్నీ ఏం తెలియదు. రేపటి రోజున మీరు హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ హోటల్లో పోయి జాబ్ చేయండి, అర్థమైంది. గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గార్మెంట్స్ రిలేటెడ్ వెళ్ళేవి జాబ్ చేయండి. ఏదైతే బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటారో వితౌట్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు స్టార్ట్ చేయొద్దు. ఆ బిజినెస్కి సంబంధించిన చిన్న జాబ్లు అయినా సరే చేయాలి. ఆయన కూడా స్టార్టింగ్లో పోయి ఒక గోల్డ్ స్మిత్ దగ్గర ఎట్లా వర్కింగ్ అనేది చేశాడు చెప్పండి, వర్కర్ లాగా అర్థం చేసుకోండి. గొప్ప గొప్ప వాళ్ళు గొప్పలు కాదు, చిన్న చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది జర్నీ. మనం ఏం జాబులు చేయడం ఏం తప్పు కాదు, అక్కడికి వెళ్ళి నువ్వు పని నేర్చుకుంటున్నావు, పని నేర్చుకుంటున్నప్పుడు గొప్ప డబ్బులు సంపాదించాలని ఆశ ఉండదు, పనిపైన ఫోకస్ ఉండాలన్నమాట. అలా అతను కూడా చిన్న చిన్న దగ్గర ఏది జాబులు చేసుకుంటూ వచ్చాడనమాట. మీరు కూడా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ బిజినెస్కి సంబంధించిన కొన్ని నెలలు ఆరు కొన్ని సంవత్సరాలు మీరు కింద లెవెల్ నుంచి జాబులు చేసుకుంటూ రావాలి. అక్కడ ఉన్న లూప్ హోల్స్ అప్పుడే మీకు తెలిస్తే అప్పుడే పెద్ద బిజినెస్ అనేది మీరు చేయగలుగుతారు. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, ఏదైనా పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద ఎంబీఏలు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ బిజినెస్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అండ్ ఒక స్కిల్స్ ఉండాలి, దాని తగ్గట్టు ఒక మైండ్ సెట్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, డిగ్రీలు కాదు. ఇక మన లలిత జ్యువెలర్ ఎవరైతే పర్సన్ ఉన్నారు మన కిరణ్ సారు, ఆయనకేముంది డిగ్రీ అనేది, ఆయన హార్డ్ వర్కే పెద్ద డిగ్రీ, ఆయన డెడికేషన్ పెద్ద పీజీ. అట్లాంటి నీ దగ్గర డిగ్రీ అనేది హార్డ్ వర్క్ ఏంటి, డెడికేషన్ ఏంటి, కమిట్మెంట్ ఏది ఉంది, పొద్దున్నాక షిఫ్టింగ్ 4 దగ్గర చూస్తావు, 9 దగ్గర చూస్తావు, లేట్ లేస్తావు, లేట్ పడతావు, సోషల్ మీడియా, ఫేస్బుక్, రీల్స్, టైంపాస్లు ఏమి లేవు. మనకి మా పెద్ద గోల్ మాత్రం ఉంది, నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, సంపాదించాలని కోరుకుంటే సరిపోదు, దాని దగ్గర యాక్షన్స్ కూడా చేంజ్ కావాలి. ఆయన యాక్షన్స్ అనేది మొత్తం చేంజ్ అయినాయి కాబట్టి ఆ కోరిక రీచ్ అయ్యాడు. మన కోరిక ఒకటి ఉంది, యాక్షన్స్ ఒకటి ఉన్నాయి, ఎక్కడి నుంచి మిరాకిల్ అవుతుంది. సో అందుకోసమే డిగ్రీలు చదువులు ఇవి ఎక్కడ ఇంపార్టెంట్ కాదు, అవి ఉంటే కూడా మంచిది, అవి కూడా ఒక పార్ట్ ఎదగడానికి, కానీ అదే జీవితం కాదు. అలానే ఒకటి రెండు మూడే జీవితం కాదు, అవి కాకుండా కూడా ఇంకా జీవితాలు చాలా ఉన్నాయి. సో డిగ్రీలు మ్యాటర్ కాదు, డెడికేషన్, కమిట్మెంట్, హార్డ్ వర్క్ అండ్ స్ట్రాటజీస్, మెయిన్గా స్ట్రాటజీస్ ఇట్లాంటివన్నీ అవసరం. ఇక ఇంకో విషయం, చాలామందికి డబ్బు సంపాదించాలనేది కోరిక అయితే ఉంటుంది, మరి ఆ డబ్బులు అనేది ఎట్లా సంపాదించాలి, ఎట్లా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా మల్టిప్లై చేయాలి, వాటిపైన అయితే నాలెడ్జ్ అనేది ఉండదు. అందుకోసం నేను ఏం డిసిజన్ తీసుకున్నానంటే, ఎవరైతే ఈరోజు డబ్బు సంపాదించాలని, డబ్బులు అనేది ఎట్లా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి,
అసలు డబ్బు సంపాదించడానికి మైండ్ సెట్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని హౌ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అని చెప్పేసి ఒక నేను ప్రోగ్రామ్ అనేది రెడీ చేశానన్నమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి మీరు అనేది ఏది లాగిన్ అయిపోండి. ఇక ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ప్లీజ్ దయచేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్కి ఒక లైక్ అనేది చేయండి. అండ్ చాలామంది ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు యంగ్స్టర్స్కి మొత్తం ఈ వీడియో అనేది షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అరే ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తే మనం సక్సెస్ అనేది అవుతుంది. ఇక మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తే ఏం చేయాలి, కొంచెం సబ్స్క్రైబ్ చేయడం కూడా మీరు మర్చిపోకండి. ఓకే, మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, లాస్ట్ టైం నేను కేఎల్ఎం వీడియో చేసినప్పుడు కింద కామెంట్ బాక్స్లో అడిగిన నెక్స్ట్ ఎవరిది వీడియో చేయాలి కేస్ స్టడీ అంటే మీరు లలిత జ్యువెలర్ అని చెప్పారు, నేను చేసే మాట మీద ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎవరిపైన మీరు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరు టైప్ చేయండి. ఆ పేరు టైప్ చేసిన తర్వాత ఆ పేరుకి ఎక్కువ లైక్స్ వచ్చినాయి లేదంటే అదే పేర్లు ఎక్కువసార్లు వినిపించినాయంటే వాళ్ళపైన మళ్ళీ ఇంకో కేస్ స్టడీ పట్టుకొని వస్తాను. ఓకే, తెలుగు ఆల్రెడీ అంబానీలు దాని తర్వాత వీళ్ళందరూ బిల్ గేట్స్లు వార్నర్ బఫెట్లు చాలామంది చేశారు, అవి చాలామంది చూశారు. కానీ మన తెలుగులో ఇట్లా తెలుగులోనే మన కళ్ళముగడనే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ నేను తీసుకొస్తున్నాను. సో మన కళ్ళముగడ సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ అడగండి, నేను చేస్తాను మీకోసం. ఓకే, కలుస్తాను మన నెక్స్ట్ వీడియోలో. నేను మీ వేణుకళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.